గారు మీ పేరు ఏంటండి? నా పేరు రాజు అండి. ఏం చేస్తుంటారు? నేను సిపిఎం లో పని చేస్తానండి. సిపిఎం అండి. ఇప్పుడు మీకు పింఛన్ వస్తుందండి? పింఛన్ పెట్టుకున్నారా? వచ్చిందండి ఇవాళ 3వ తారీఖు. లేదండి ఇవ్వలేదండి, రేపు ఇస్తారట. ఏంటంటే డబ్బు ఇబ్బంది వచ్చిందంటే కావాల్సి రావాయా, మా బ్యాంకులు నిండిపోయి ఏడుతున్నాయి, ఇస్తా ఉన్నాం అప్పు కావాల్సి. బ్యాంకులు ఉన్నాయండి? మాకు బ్యాంక్ ఏంటండి, మాకు చాలాలు కూడా ఇచ్చారు బ్యాంకులోనే. అక్కడ హైదరాబాద్లో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, బొంబాయిలో ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి, కలకత్తాలో ఉన్నాయి, మొత్తం అన్నింటిలోనూ మా వీరు వాళ్ళు చాలాలు ఉన్నాయి. అంటే ఏంటండి ఓపెన్గా ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే ఓపెనింగ్ చేస్తాం, మాకు ఇబ్బంది లేదండి. ఏంటంటే సిపిఎం వాళ్ళం కదండి, మా సిపిఎం వాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. ఏ పెదలు మమ్మల్ని అలా కాపాడుతుంటారు. ఇక్కడ సిపిఎం అన్నది ప్రధానంగా చూస్తే ఎప్పుడైనా ఏ పోటీకి నిలబడి గెలిచి ఇలాగా సేవ చేయటం కానీ ఇలా రోడ్లు వేయటం అవి అన్నా చేశారా? రోడ్లు పోయివండి, పోయివండి. మరి ఏం చేస్తారు? కాలు కడుక్కున్నా నీళ్ళు అండి పోయేవాళ్ళకి. కాలు కడుక్కోవడం పొరుగు రోజులు వచ్చినా కాలు కడుక్కోటా పొన్ను రోజులు కాదండి, చుట్టాలు వస్తారు అనుకోండి మీ ఇంటికి గబుక్కుని మీ ఆడవాళ్ళు తెచ్చి నీళ్ళు ఇవ్వలేరు, కడిగేసుకుంటారు. కాలు కడుకుంటూ భోజనం చేసినట్టే అండి, కాలు కడుక్కుంటూ భోజనం చేసినట్టే కదంటారా? మరి కాలు కడుక్కున్నాం అంటే భోజనం చేసినట్టే. అందుకేం చేస్తామంటే అమ్మాయి చేయగాలి లేదు కనుక కాలు కడుక్కున్నాం కనుక వెళ్ళరా బాబు, మళ్ళీ చోటు చూసుకుందాం అని చెప్తారు. అందుకో మా కమిషనర్ గారు ఏమన్నారు అంటే ఫ్యాన్ గాలి బాగా తిరుగుతుందటండి మీద. ఫ్యాన్ గాలి కూర్చుంటే కాదండి, నుంచున్నా కూర్చున్నా తిరుగుతుందటండి. కరెంట్ బిల్లు ఎలా వస్తున్నాయి? కరెంటు బిల్లు కాదు, సంబంధం ఏముందండి? మన బాబుగారు రూపాయలు వాళ్ళ బాబుగారు ఏంటండి? అయ్యా నాకు తెలకడుతున్నానండి, వాళ్ళ బాబే ఏమన్నా తెచ్చిచ్చాడా? ఇవ్వలేదు. మన బాబుగారి ఊరి మీద అంతా జుట్టు అట్టుకుని పీక్కుని వెళ్ళి సాయంత్రం చేర్చి కరెంటు బిల్లు కడతాం. అలా చేయాలంటే అలా చేస్తున్నారండి. కమిషనర్ గారు ఈ రోడ్డు చూడండి అంటే అబ్బా ఎప్పుడు కాలు కడుక్కొని నీళ్ళు ఉండాలి అంటున్నారు ఆ కమిషనర్ గారు. ఏసీలోని జీతాలు రావాలంటే మాకు గురి పెడుతుంది అంటున్నారు ఆ కమిషనర్. మా కౌన్సిలర్లున్నారు అనుకోండి, ఈ పిఠాపురాన్ని కౌన్సిలర్లు ఉన్నారు, ఈ వార్డులో కౌన్సిలర్లు ఉన్నారండి. వారు ఎక్కడున్నారో తెలుసు, ఆ యాలు ఒట్టేసుకోవడం కానీ ఎప్పుడు కనపడలేదా? ఏంటండి కనపడితే అడుగుతామండి. 2 సంవత్సరాలు ఇప్పుడు అవుద్దండి, 4 సంవత్సరాలు అవుతుందండి. ఎలక్షన్ పెట్టి 4 సంవత్సరాలు అయింది కదండి, కౌన్సిలర్ వచ్చి 2 సంవత్సరాలు కూడా ఇంకా పూర్తి కావలేదండి, అయిపోయిందండి. మొన్న జనవరితోటి పోలేండి, ఏప్రిల్లో అయిపోయింది కదండి. మా కౌన్సిలర్లు ఏమన్నా కొంత రోడ్డు వేయించండి బాబు అంటామని మమ్మల్ని ఇక్కడ చూసి జగ్గేసేట్లు మాయమైపోతాడు. మరి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనా ఉన్నాయా నెరవేర్చని? వాళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయండి, నెరవేర్చారా? ఏం చేశారండి? ఇదే చేశారు. అంటే వాళ్ళు నీళ్ళు ఉన్నాయండి కాలు కడుక్కునే కానీ అడుగమనుకోండి, మీ ఇంటి చుట్టం వస్తాడు కవ్వుకుని ఇవ్వలేదయ్యా, మీ ఆడ మడిచి ఇక్కడ కడుక్కుని పోతాడయ్యా. ఎందుకు వచ్చిన బాధ? ఈ ఇంటికని మళ్ళీ మీ ఇంటికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుని ఈవిడికి ఇవ్వాలంటే ఇతను మళ్ళీ ఎప్పుడుకో గంటకు కానీ కాలు కడుక్కోలేడు. అందుకే అని మా ఎమ్మెల్యే ఉన్నారు అనుకోండి, ఈ రోడ్డు కొత్త అడుగుతామండి. జగ్గేశ్వరి నుంచి అలా ఇంకో బీసీ రోడ్ ఉండదండి, చూసారా లేదా మీరు? అయ్యవచ్చు రోడ్ అంటారు దాన్ని, బీసీ రోడ్ అంటారు. అలాగంటారా అండి, ఇలాగంటారా? నాకు తలకడుతుందని చెప్పండి. ఆ రోడ్డు వెళ్ళిపోతారండి. ఒకవేళ నమస్కారం పెట్టి అనుకోండి, ఆనకు వచ్చేస్తాను మీ ఇంటికి. ఆనక రేపు ఆనాకండి, రేపు అడిగా అనుకోండి వెళ్ళండి. ఆనాక ఎప్పుడైనా ఆనాకే అని చెప్తున్నారండి. ఇంక మీకు చెప్పింది దానికి ఏమి లేదు, ఇంక అంతగా ఏమి చెప్పలేను. ఏంటండి ఇళ్ళ స్థలాలా అండి? వాళ్ళ బాబుగారు రూపాయలు ఏమీ లేవండి ఇళ్ళ స్థలాలు కొనుక్కోరు. ఆనాకి పూర్వం పో సాగలోళ్ళు గట్ల ఉన్నాయి కదండి, మంగళోళ్ళు గట్ల అనేది ఖాళీ స్థలం ఉన్నాయి కదా, వాటికి హాస్పిటల్ కడుతున్నారండి. ఉన్న హాస్పిటల్ ఇప్పుడు తిరగలేదండి. మన పెట్రోల్ బంక్ కూడా ఉందండి, ఉందండి గవర్నమెంట్ హాస్పిటల్ అండి. డాక్టర్లు అండి, డాక్టర్లు ఒక డాక్టర్ మంచోడు ఉన్నాడండి, ఉన్న కంపెంట్ల కొత్త వాళ్ళు దిగుతున్నారండి అప్పుడప్పుడుని. వాళ్ళు మాత్రం వచ్చి ఏదో ఇండిషన్ చేశారంటే 6 నెలలకు కానీ మానదండి. ఇక్కడ కాదండి, ఇండిషన్ చేశారనుకోండి ఇక్కడ ఈ నొప్పి 6 నెలలకు కానీ తగ్గదండి. జట్లు
మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు మా చేసిన ఈ ఉపకారం అన్నమాట అండి. ఆ ఉపకారాన్ని అడుగుదామంటే ఇక్కడికి ఎప్పుడు రాలేదండి. అయాల ఓట్లు వచ్చినాడు మాత్రం మా ఇంటి కాడ ముసలిదాన్ని ఎత్తుకుంటున్నారండి. అది లేగలేదండి, ఎత్తుకుంటున్నారు. అమ్మ కొంత పోతుంది అప్పుడు పెట్టేస్తున్నారండి. మళ్ళీ కాపాడలేదండి ఈ ఏళ్ళకి. అందుకు బాబు ఈ రోడ్డుని ఎప్పుడు మీరు రాకండి. ఇదే చాలా బాగుందంటారు అండి. ఐక్లెస్ కాలు కొట్టుకోలేదు, నీళ్ళు పైకి నీళ్ళు వేసుకోవాలంటే నీళ్ళు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీ ఆడవాళ్ళు ఏమైనా తడుకోకర్లేదు. నీళ్ళు ఎట్టేటా పైకి ఎట్టేటా పైకి నీళ్ళకి అనక్కర్లేదు. మీరు ఇక్కడ స్నానం చేసేవచ్చు, చక్కగా కాలు కొట్టుకుని వెళ్ళిపోవచ్చు. అదేంటే ఇద్దరు నువ్వు ఎట్లవుతావు అర్థం అయిపోయింది, నేను కాలు కొట్టుకొచ్చి పైకి నీళ్ళు వేసుకుని వచ్చాను అని అన్నారండి మా కమిషనర్ గారు. ఈ 24 ఎలక్షన్ వస్తాయి కదా, అప్పుడు పెండందరబాబు గారు గెలుస్తారా? అదే నాకు తెలుదండి, మరి ఎలా గెలుస్తారో గెలరు. మరి ఇలాంటప్పుడు ఎవరు గెలిస్తే మీకు అభివృద్ధి బాగా జరుగుతుంది అనుకున్నారు, రోడ్లు మంచిగా పడతాయి అనుకుంటున్నారు? ఎవరు గెలిచినా ఇంటి కూడా తొంగుంటామే కానీ నేను గెలిచి ఏదోవాళ్ళు లేరండి. పిఠాపురం ఉన్నవాడు ఓట్లు వేసేవాడు ఎవరు లేడండి. పొన్ను నుంచి వండి ఏదోళ్ళకే కానీ అంతే కూర్చోని అంతే అయిపోయింది. చాందర్ వల్ల కూర్చోమన్నారు, కూర్చున్నాను. జాన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఏం పరిపాలన అంటే కూడైనా పెడతలేదు, గింజనో పోతలేదు. ఈ గట్టిగా మాట్లాడకూడదు ఇది. మాట్లాడండి, మాట్లాడటానికి మైక్ పెట్టి మాట్లాడడం పర్లేదు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉందండి, రూపాయి పావులో పెడితే కట్ట చుట్టలు ఇచ్చేవారండి. వాళ్ళు కాలుతారు, వాళ్ళు కాలుతారు. ఇవాళ రూపాయి పావులో పెడితే నాకు సిగరెట్ పెట్టి ఇచ్చేవారండి. ఇవాళ ఇవాళ కాదండి, ఆయాల ఈ ఏళ్ళకి సిగరెట్ పెట్టి కొనాలంటే 80 రూపాయలు అవుతుందండి. అగ్గిపెట్టి తీసుకోవాలంటే 2 రూపాయలు అవుతుందండి. జగన్ జగన్ గారు పరిపాలన బ్రహ్మాండంగా ఉంటాను. ఒక్క నూనె ప్యాకెట్ ఏళ్ళ 70 రూపాయలు కొనేవాళ్ళు అండి, ఒక్క ప్యాకెట్. అలాంటి నూనె ప్యాకెట్ 200 రూపాయలండి. మరి ఇది పెరిగినట్టు ఇవన్నీ ఎంత పెంచుతున్నారు? ఇవన్నీ ఎంత పెంచుతున్నారంటే మీకు ఇచ్చి 70 రూపాయలు అండి అన్నారు. ఏమనంటే మిమ్మల్ని 1 రూపాయలు ఎవడమన్నాడో, ఎవడికి 1 రూపాయి ఇవ్వకాలేదు. పెపిస్తులో ఎలా జరుగుతుందో అలా చేయండి అంటే మీ తరవా మా తరవా వాళ్ళు అప్పు చేసిపోయాడు చంద్రబాబు నాయుడు. అప్పు తీర్చొద్దా, ఎక్కడి నుంచి తెచ్చేవనో? అంటే ఈ అప్పు తీర్చడం కోసం ఎన్ని పెంచుకుంటున్నారంటారా? అప్పు తెచ్చుకోనా కాదండి, ఖజానా అక్కడ ఖజానా బ్యాంక్ ఖాళీ అయిపోయిందండి. మీరు చూడలేదేమో, నేను చూసి వచ్చాను. ఆ ఖజానా బ్యాంక్ ఖాళీ అయిపోతే కొంత తాళం తిట్టం వేయాలని దీన్ని పెంచుకోకుంటున్నారు. సంక్షేమ పథకాలు పెట్టారు కదా, బట్టన్ నొక్కితే డబ్బులు పడుతున్నాయి, మరి అదంతవరకు మంచిదంటారు? ఎలాగండి ఇప్పుడు అమ్మ ఓడి ఒకటి, ఆసరా పథకాలు ఒకటి, 45 దాడితే డబ్బులు 18,000 వేస్తున్నారు, మరి అవన్నీ ఎవడేమన్నాడు అండి మిమ్మల్ని? అవన్నీ ఎవడేమన్నాడు? ఇవన్నీ రేట్లు అండి, ఎవడ పెంచమన్నాడు చెప్పండి. అంటే ఏమన్నారా అండి, ఇది ఇస్తున్నాడు మంచిగా మంచితనంగా ఉంటాం, ఓట్లు వేసేస్తారు రేటండి. ఈ రేట్లు అండి కొత్త కొత్త పెంచేసి ఒక్కొక్కటి కానీ. ఒక్కొక్కటి కరెంటు బిల్లు ఎంత వస్తుంది? నా ఇంటికి ఒక కరెంటు బిల్లు 200 వచ్చేది, ఈ అలమ 700 వస్తుంది. మేము ఎక్కువ ఓడుతోలేదండి, వాళ్ళు ఎక్కువ ఓడుతున్నారండి. అక్కడ వాళ్ళు ఎక్కువ ఓడుతున్నారు ఆ కరెంటు బిల్లు కోసం, వాళ్ళు ఎక్కువ ఓడుతున్నారు. మా ఇంటికి ఇంతకుముందు పంపు కాగితాలు ఉంటే పన్ను ఉండేది కాదు, ఈ ఏళ్ళకి పన్ను వేశారు. ఎంత వేశారు అనుకున్నారు? 770 రూపాయలు వేశారు పన్ను. చెత్త పన్ను అయ్యి అంటున్నారు మీకు? చెత్త పన్ను అండి, కాదండి అది.